కొనుగోలు సెంటర్లు అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి రైతుల కోరిక మేరకు ఎక్కడికక్కడ సెంటర్లు ఓపెన్ చేసుకోమని చెప్పినాం. గతంలాగా 100 పెట్టన్నా 200 పెట్టన్నా 300 పెట్టన్నా సంఖ్య ఇంపార్టెంట్ కాదు. ఒక కిలో కూడా తక్కువ ధరకు అమ్ముకోకుండా రైతు ధాన్యాన్ని కొనాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం. గ్రేడ్ ఏ గ్రేడ్ వరి ధాన్యానికి ధర 1510 రూపాయలు, బి గ్రేడ్ వరి ధాన్యం ధర 1470 రూపాయలు. ఈ జిల్లాలో మేల్ ఫిమేల్ కూడా ఉంటుంది కాబట్టి మేల్ వడ్లు కొంత ఈల్డ్ తక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మేల్ ప్యాడీని మగవడ్లని బి కేటగిరీ వడ్ల కింద కొనమని చెప్పి కోరినాం. రైతులు ఎక్కడ కూడా రైస్ మిల్లర్లకు తక్కువ ధరకు అమ్మద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ జిల్లాలో నాకు తెలిసి 10 లక్షల మెట్రిక్ టన్నులు, 5 జిల్లాలో 10 లక్షలకు తగ్గకుండా ఇక్కడ ప్యాడీ వచ్చే ఆస్కారం ఉంది. 10 నుంచి 12 లక్షలు వచ్చే ఆస్కారం ఉంది. సీడ్ పోంగా మొత్తానికి తెలంగాణ మొత్తం జిల్లాలలో 60 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి ఉత్పత్తి అవుతుందని అంచనా. అందులో 40 లక్షల మెట్రిక్ టన్నులు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా కొనే ఆస్కారం ఉంటుంది. కొంత ప్యాడీ రైస్ మిల్లర్లు డైరెక్ట్ కొనుక్కోవచ్చు, కొంత ప్యాడీ వ్యాపారస్తులు బయట రాష్ట్ర వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు, కొంత ప్యాడీ సీడ్ కోసం పోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి 60 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి ఉత్పత్తిలో 40 లక్షల టన్నుల పైబడి ఉత్పత్తి ఐకేపీ సెంటర్ల ద్వారా, సింగిల్ విండో సెంటర్ల ద్వారా ప్రభుత్వమే నేరుగా కొంటా ఉంది. ఓకేనా దా.